హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లేట్ నైట్ కాఫీ. ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనుభూతిని పొందుతూ ఉంటారు. అలాంటి అనుభూతుల్లో ప్రేమ ఒకటి. అలాంటి ప్రేమ కోసం దానికి సంబంధించిన ఒక ప్రేమ కథ ఈరోజు మనం విందాం. ఆ ప్రేమలో పడ్డవారికి అది ఫలిస్తే అమృతంలా ఉంటుంది, విఫలమైతే విషయం కన్నా దారుణంగా ఉంటుంది. ఎంతో బాగా చెప్పుకునే ఈ ప్రేమ కోసం మనం ఈరోజు కొంత నేర్చుకుందాం. అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ప్రేమ కథ ఏంటో ఈరోజు మనం విందాం. ఆ అబ్బాయి ప్రేమ కథలో ఓడిపోయాడా గెలిచాడా, అసలు ఏం జరిగిందనేది ఈరోజు నా వీడియో. ఆ అబ్బాయి పేరు వస్తే ప్రసాద్. ఇక ప్రసాద్ తన జీవితం సాఫీగా సాగిపోతుంది, మంచి ఎడ్యుకేషన్, బాగా చదువుకుంటున్నాడు, డిగ్రీకి వచ్చేసాడు, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. అప్పుడే తన జీవితంలో ఎంతో అద్భుతంగా సాగిపోతున్న ప్రసాద్కి ఒకరోజు ఒక సముద్ర పొలల్లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే ప్రసాద్ కనిపించింది తనే కావచ్చు తన జీవితం, ఇక తనతోనే ఎంత అనుకున్నాడు. ఏమైందో అర్థం కాలేదు, కానీ ఆ అమ్మాయిని చూసిన వెంటనే ప్రసాద్ పడిపోయాడు. సో అలా చూస్తూ ఆ అమ్మాయి వెనకాలే నడవడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి వెళ్ళిన ప్రతి చోటుకి తను వెళ్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి మ్యాగ్నెట్లా ప్రసాద్ని ప్రతిసారి లాగుతూనే ఉంది. ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి. రోజులు అనేవి గడియారంలో ముళ్ళల్లా, గంటల్లా, నిమిషాల్లా గడిచిపోతున్నాయి. 3 నెలలు దాటిపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. చెప్పాలని ఎంతో ఆశగా ఉంది, కానీ చెప్పాక తను ఏమంటుందో అన్న ఒక బాధ లోపల ఉంది. ఇలానే గడిచిన 6 నెలల తర్వాత ఆ అబ్బాయి తన వెనకాల తిరుగుతున్నాడని ఆ అమ్మాయికి అర్థమైపోయింది. ఆ అమ్మాయి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. 6 నెలలు గడిచిపోయాయి. 1 సంవత్సరం, అర్ధ సంవత్సరం ముగిసింది. కానీ ఆ అబ్బాయి ఇంకా అమ్మాయికి చెప్పలేకపోయాడంత ధైర్యం లేకపోయింది. అలానే గడుస్తూ వచ్చింది. లెటర్లు రాశాడు ఎన్నో, అసలు అక్షరం ముక్క రాని వాళ్ళకి కూడా ప్రేమ అనేది అక్షరాలకు మించిన కవిత్వాన్ని నేర్పిస్తుంది. ఇలా జరుగుతున్న ఒక రోజుల్లో ప్రసాద్ తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి అదే శ్యామలకి ఎలాగైనా తన లవ్ స్టోరీ అంటే తన లవ్ గురించి చెప్తామనుకున్నాడు, కానీ కుదరలేకపోయింది. 1 సంవత్సరం గడిచిపోయింది. రేపు కొత్త సంవత్సరం, తన జీవితంలోకి వెలుగులు వస్తాయని వెయిట్ చేస్తున్న ప్రసాద్ జీవితంలోకి అనుకోకుండా ఒక సంఘటన వచ్చి పడింది. అదే అకస్మాత్తుగా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడింది ప్రసాద్తో. ప్రసాద్, నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు, నేను చూస్తున్నాను, కానీ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇవ్వాలంటే నచ్చవు, మా పేరెంట్స్ ఒప్పుకోరు, సో దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు, నీ లైఫ్ నా కోసం నాశనం చేసుకోకు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్, నాకు ఇలా పేరెంట్స్ ఉన్నారు, నీకు అలా ఉన్నారని చెప్పింది. ఆ అమ్మాయి తొలిసారి మాట్లాడడం ప్రసాద్తో అదే. ప్రసాద్కి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయిలా సడన్గా వచ్చి అడిగేసరికి తన నోట మాట రాలేదు. తను కూడా సరే దూరంగా ఉందాం ఆ అమ్మాయికి అనుకున్నాడు. ఆ అమ్మాయి తన జీవితంలోకి కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు తీసుకొస్తుంది అనుకుంటే మర్చిపోలేని బాధను మిగిల్చింది. ఆ బాధతో ప్రసాద్ న్యూ ఇయర్ అనే సెలబ్రేషన్ లేకుండా చేసుకొని పోయాడు. 1 వారం గడిచింది. చెప్పాం కదా అమ్మాయి సముద్ర పాలలా వచ్చిందని. తిరిగి వెళ్ళిపోయిన అలా మళ్ళీ ప్రసాద్ మనసును మళ్ళీ తాకింది. 1 వారం గడిచిపోయింది, అది జనవరి. మళ్ళీ ప్రసాద్ పట్టవదలని విక్రమార్కుల్లా ఆ అమ్మాయి వెనకాలే పడ్డాడు. ప్రేమ కోసం తెలిసిందే కదా ఎంతో దన్నా పరితప్పిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆ అమ్మాయి వెనకాల ప్రసాద్ పడ్డాడు. 1-2 నెలలు గడిచిపోయింది. ఎన్నో లెటర్స్ ఇచ్చాడు, చెప్పలేని కవిత్వాలని చెప్పాడు. ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడు, తను లేని తన జీవితం లేదనుకున్నాడు. ఇలా సాగుతుండగా ఒకనొక రోజు
ప్రసాద్ వెళ్ళి, శ్యామల నువ్వు లేని జీవితం నాకు లేదు, నీకోసం ఏం కావాలన్నా చేస్తా, ఒక్క ఛాన్స్ ఇవి చూడు, గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పలేను కానీ నీ జీవితాంతం నీ తోడై నిల్చుంటా అని చెప్పేశాడు. అవును శ్యామల, నిజమే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ శ్యామల, ఐ లవ్ యూ. ఎంతగా అంటే నాకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. ఈ మాట ఈసారి ప్రసాద్ నోట విన్న తర్వాత శ్యామల కూడా ఒప్పుకుంది. ప్రసాద్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది కూడా చెప్పలేనంత. నీలాంటి అబ్బాయి నా జీవితంలో చూడలేదు. నువ్వంటే నాకెంతో ప్రేమ. ఐ లవ్ యూ టు ప్రసాద్, ఐ లవ్ యూ టు. ప్రసాద్కి తన జీవితం అంతా శ్యామల అయిపోయింది, శ్యామలకి జీవితం అంటే ప్రసాద్ అయిపోయాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు కలిసింది వీళ్ళ ప్రేమలో. ఎన్నో ప్రేమలేఖలు, ఎన్నో జ్ఞాపకాలు, అన్నీ గుర్తొస్తూనే ఉంటుంటాయి వీళ్ళకి. అలాంటి వీళ్ళ జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయి. మళ్ళీ వాళ్ళు అలా వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. 3 సంవత్సరాలు గడిచింది, ఎన్నెన్నో జరిగాయి వాళ్ళిద్దరి మధ్యలో. అంతలా ప్రేమించుకొని ఆ 3 సంవత్సరాలు ప్రేమించుకున్న ఆ ప్రేమికులు కలిసింది ఎన్నిసార్లు తెలుసా? చెప్తే నమ్మలేరు. 6 నుంచి 8 సార్లు మాత్రమే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఛాన్స్ దొరికింది. అంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఇల్లు, తన కాలేజ్ తప్ప ఏమీ తెలియదు. అలాంటి అమ్మాయి కాబట్టి ప్రసాద్కి బాగా నచ్చింది. ఇలా ఇంత అద్భుతంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి అనుకున్న ఒక సంఘటన ఎదురైంది. అదే శ్యామల పెళ్లి చూపులు. ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అదేవిధంగా ఆ అమ్మాయి వచ్చి ప్రసాద్కి చెప్పింది, ప్రసాద్ నాకు 2 రోజుల్లో పెళ్లి చూపులు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళిద్దరూ ఒకే ఆలోచనలో పడిపోయారు. ఏం చేయాలో ఇద్దరికి అర్థం అవ్వట్లేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు కదా. సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు? వాళ్ళ ప్రేమ ఫలించిందా, వికటించిందా, అమృతమైందా, విషమైందా? ఇది నా నెక్స్ట్ వీడియోలో టాపిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ప్రేమికులు ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమకి ఎన్ని భాషల్లో ఎన్ని పేర్లు ఉన్నా ఫీల్ మాత్రం ఒకేలా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లేట్ నైట్ కాఫీ. సైనింగ్ ఆఫ్, పవన్ కుమార్. బాయ్ గాయస్.